హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సినీ పరిశ్రమలో తారల జీవితాలు బయట నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తాయి, కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఎన్ని రకాల వ్యధలు, మానసిక వేదనలు, ఒత్తిళ్లు ఉంటాయనేది ఒకసారి వారు చేసుకునే ఆత్మహత్యలతో బయటి ప్రపంచానికి తెలుస్తుంది. కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు, కార్లు, విలాసవంతమైన భవనాలు లాంటి కలలు ఒక్క ఫ్లాపుతో చెల్లా చెదరవుతాయి. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో మరోసారి టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ సూసైడ్ చర్చనీయాంశమైంది. ఉదయ్ కిరణ్ విషయానికొస్తే వరుస విజయాలు కెరియర్ ఆరంభంలో రావటంతో కష్టపడకుండానే స్టార్ హోదా వచ్చేస్తుంది. ఆ తర్వాత వరుస అపజయాలు ఎదుర్కావటంతో యువ హీరో వాటిని తట్టుకోవటం కష్టమైంది. దాంతో డిప్రెషన్లోకి వెళ్లటం సంభవించింది. ఆ తర్వాత చేతికొచ్చిన సినిమా ఆడకపోవటం, సెట్స్ పైకి వెళ్తాయనుకున్న ప్రాజెక్టులు ఉన్నట్టుండి ఆగిపోవడంతో ఉదయ్ కిరణ్ పై ఒత్తిడి పెరగటం జరిగిందని సినీ వర్గాలు చెప్పుకుంటాయి. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ విషయంలో ఉదయ్ కిరణ్ ఎదుర్కొన్న విధంగా పరిస్థితులు లేవు. ఎందుకంటే కేదార్నాథ్, చిచోర లాంటి హిట్లతో మంచి రేంజ్ లో ఉన్నారు. అయితే ఆర్థిక, వృత్తిపరమైన ఒత్తిడి కంటే వ్యక్తిగత అంశాలే సుశాంత్ పై ప్రభావం చూపాయనే విషయాన్ని మానసిక వైద్యులు విశ్లేషిస్తున్నారు. సున్నిత మనస్కులే కావటం సుశాంత్, ఉదయ్ కిరణ్ విషయాల్లో ఒక పోలిక కామన్ గా ఉంది. వీరిద్దరు కూడా సున్నిత మనస్కులు, మితభాషి. సుశాంత్ తన తల్లి మరణంతో కుంగిపోవటం, ఆ విషాదం ఇప్పటికీ తనతో వెంట ఉంచుకోవటం అనేది ఆయన జీవితంపై తీవ్ర ప్రభావమే పడింది. ఇక ఉదయ్ కిరణ్ విషయంలో కూడా ఫ్యామిలీ నుంచి రకరకాల ఒత్తిళ్లు రావటంతో డిప్రెషన్ కు గురైనట్టు సినీ వర్గాలు చెప్పుకుంటాయి. సినీ తారల్లో చాలా మంది తమ మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోరు, అదే అనేక వైపరీత్యాలకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలోనే మానసిక రుగ్మతకు గురైన నటీనటులను గుర్తించాలి, వారికి ఏదో రకమైన అండను అందించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి డిప్రెషన్ లో ఉన్నవారిని ఒంటరిగా వదిలేయద్దు. ఉదయ్ కిరణ్, సుశాంత్ విషయంలో ఇదే జరిగింది. ఒంటరితనమే వారి ప్రాణాలను మింగేసిందని మానసిక విశ్లేషకులు చెప్తున్నారు. మానసిక రుగ్మతకు గురైన నటీనటులను ఎలా గుర్తించాలంటే నిరాశ, నిస్పృహలతో బిహేవ్ చేయటం, నెగటివ్ కమెంట్లు చేయటం, భవిష్యత్ పై విపరీతమైన బెంగ పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి వారిని స్నేహితులు, సన్నిహితులు గుర్తించాలి. వారికి ఉపశమనం కలిగించేలా మాటలు చెబుతూ మానసిక స్థైర్యాన్ని పెంచాలి. ఉదయ్ కిరణ్ తన కెరియర్ పై బెంగ పెట్టుకోవటమే ఆయన సూసైడ్ కు ఒక కారణమని చెప్పుకుంటారు. సుశాంత్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగి ఉంటుందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎవరైనా సరే, హీరో కానీ హీరోయిన్లు కానీ, చిన్న నటులైనా కానీ మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కు గురైనప్పుడు ఎక్కువగా నిద్రపోవాలి. ప్రొఫెషనల్ గా కొందరి సహాయాన్ని తీసుకోవటానికి వెనుకాడకూడదు. ఎక్కువగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ను కలిసే ప్రయత్నం చేయాలి. ఒంటరిగా ఉండటానికి ఆసక్తి చూపకూడదు అనే విషయాలను వైద్యులు సూచిస్తున్నారు. ఆర్థిక, మానసిక పరిస్థితులు ప్రభావం చూపినా కానీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనే ప్రయత్నాన్ని మనసులో రానివ్వకూడదు. ఒకవేళ వచ్చినా దానికి పరిష్కారం వెతుక్కోవాలి, కానీ ప్రాణాలు తీసుకోవడం చివరి గమ్యం కాకూడదు. సూసైడ్ ఆలోచనలు వస్తే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చర్చించాల్సిన ప్రయత్నాలు చేయాలి, లేదా మానసిక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.